అంతగా చేసుకుంటున్నారు. అందువల్ల నేనే రుణపడి ఉన్నాను. అందరూ ఏకాత్మంగా ఉండటానికి సత్సంగులు అందరూ చక్కగా సహకరించినందుకు సత్సంగం ఎలా జరుగుతాం ఉన్నది ఒక్కటేగా మనం ఉండగలుగుతున్నాం. రెండోది లేదు. రెండోది ఉందా? మాయ. మాయ విషయాలు వ్యవహారానికి చెప్పుకోవాల్సి వస్తాం. మాయలో మాయగా, బ్రహ్మలో బ్రహ్మంగా ఎలాగైతే అందవలసి వస్తుందో అలా అందుకోవాల్సి వస్తాం. ఈ దేహమే ఉంటుందా? ఈ దేహం సంబంధికుల దేహానికి అన్నీ మళ్ళీ జరగటం. ఈ బాల్యాలు, యవనాలు, వార్ధక్యాలు, కౌమార్యాలు, మరి ఇవన్నీ మనం పరమాత్మ తత్వం తెలుసుకున్నాక తెలిసింది. లేకపోతే దేహం నిజం అనుకునేవాళ్ళు కదా, తెలియనప్పుడు నాకు 8 వరకు తెలియలేదు. అప్పటి నుంచి దేహం నేను కాదు, నేను పరమాత్మనేని. అనేక జన్మలు ఎత్తి ఎత్తి వచ్చాం. ఈ జన్మను వృధా చేసుకోను 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 చేసుకోవట్లేదు కాబట్టి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతాం. మనస, వాచ, కర్మ, బుద్ధినే వాడుకుంటున్నాం కానీ మనసుని, దాని యొక్క మైమరుపుని తొలగించుకుని మాట్లాడినా బ్రహ్మంగానే మాట్లాడగలుగుతాం. చూసినా, చేసినా, చెప్పినా, వినినా అంతా బ్రహ్మంగానే ఉండగలుగుతున్నాం కాబట్టి అందరూ, సృష్టి యావత్తు, సృష్టికి మూలమైన పరమాత్మ అందరూ, ఈ దేహంగా వచ్చింది ఈ బ్రహ్మంగా అందరూ దీవించవలసిందిగా ప్రార్థిస్తాం. అందరి దేవుళ్ళే ఈ రోజున ఇలా ఉంటుంది.